ఈరోజు వైఎస్ఆర్సీపీ మన భూమన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి అన్న, సిద్ధారెడ్డి అన్న, అట్లాగే మమతక్క, ఎస్కే బాబన్న మన అందరూ సమక్షంలో పార్టీలో నన్ను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. అన్నవాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏనాడు కూడా పార్టీకి కష్టపడి నా ఛాయశక్తిలా నేను పనిచేస్తానని ఈ విధంగా తెలియజేసుకున్నాను. పార్టీకి బలోపేతానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. పెద్దలు కరుణాకర్ రెడ్డి ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు మేము సాయశక్తిలో కృషి చేస్తాము. కానీ మనసులోని మాట ఇది మాత్రం నిజం, మేమంతా కర్ణన్న ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేయడం అన్నది చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఈ బాధ్యతకు కట్టుబడి మేము పనిచేస్తామని ఈరోజు కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించిన గౌరవనీయులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారికి, ఎస్కే బాబు గారికి, అలాగే మమతా గారికి, సిద్ధారెడ్డి గారికి, ఈరోజు మన పోరాట యోధుడైన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మాపై నుంచి ఈ యొక్క సామాన్య కార్యకర్త కూడా ఒక పోరాడగలడు అని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చి బాధ్యత అప్పగించిన కరుణాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ నమ్మకాన్ని మేము చివరి వరకు కూడా పోరాడి పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తూ మా జగనన్న సీఎం అయినంత వరకు అహర్నిశలు మా జగనన్న నిరంతరం పోరాడుతూ రోజుకి 24 గంటలంటే 24 గంటలు శ్రమిస్తున్న మా జగనన్న స్ఫూర్తితో, కరుణాకర్ రెడ్డి అన్న స్ఫూర్తితో మేము పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తూ మా జీవిత కాలము అయినా సరే జగనన్న సీఎం అయినంత వరకు మేము పోరాడుతూనే మా కార్యకర్తలను కూడా మేము బలపరుస్తూ స్ఫూర్తిగా ఉండే విధంగా మేము పోవాలని మేము ఆశిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు మా మీద పెట్టిన బాధ్యతల్ని సాయశక్తుల రాబోయే మేడేని ఘనంగా నిర్వహిస్తానని అన్న ఆధ్వర్యంలోనే పనిచేస్తానని అన్నకి నా మీద పెట్టిన బాధ్యతల్ని గొప్పగా